డాక్టర్ గారు 50 ఏళ్ల వయసు దాటిన వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ వయసులో ఉన్న వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా మంచి ప్రశ్న. అందరికీ కూడా పెరుగుతున్న వయసుతో పాటు జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది మన గుండె జబ్బులకు కూడా వర్తిస్తుంది. ఏజ్ పెరిగినప్పుడు క్యాన్సర్ జబ్బులు కూడా పెరుగుతుంది. జనరల్గా 70 ఇయర్స్ పైబడిన వాళ్లకు అట్లా ఇంతకుముందు చూస్తుంటుంది. కానీ చేంజ్ అవుతున్న ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్స్ అనుకోండి, మన లైఫ్ స్టైల్ అనుకోండి, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనుకోండి, పెరుగుతున్న డయాబెటీస్ అనుకోండి, ఈవెన్ యంగర్ వయసులో కూడా అంటే 50 ఏళ్ళు హార్ట్కు 70 ఏళ్ళు క్యాన్సర్కి అని లేకుండా కూడా ఇంకా ముందుగా కూడా అన్ఫార్చునేట్లీ యంగ్ పీపుల్లో కూడా మనం హార్ట్ జబ్బులను క్యాన్సర్ సమస్యలను ఈ మధ్య చూస్తున్నాము. సో దీని అన్నిటికీ కారణం ఏందని మనం అనలైజ్ చేసుకున్నట్టయితే భారతదేశము మేరా భారత్ మహాన్ అన్నట్టు అన్ఫార్చునేట్లీ గుండె జబ్బులలో కూడా మన శాతము, మన జబ్బులు ఉన్న శాతం, రోగుల శాతం మన కంట్రీలో సిగ్నిఫికెంట్గా ఎక్కువగా ఉంది. వరల్డ్లో అంతా చూసినట్టయితే కనుక ఇండియా చైనాలో అగైన్ పాపులేషన్లో స్ట్రాంగ్ ఉన్నట్టే మన వ్యాధులలో కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఎందువల్ల దీనిలో పెరిగిందంటే జన్యుపరమైన కారణాలతో పాటు మన డైలీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లేకుండా డైలీ ఎక్కువ స్ట్రెస్ వల్ల, వెస్టర్నైజేషన్ వల్ల కూడా ఈ జన్యు ఫ్యాక్టర్స్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ రెండు కలిసి జబ్బులు ఇంకా పెరుగుతున్నాయి. సో మరి మనం ఏం చేయొచ్చు అంటే జన్యుపరంగా ఉన్న వాటిని మనము అరికట్టలేము, కానీ ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అది ఏంటివి? మనము డైట్లో నియమాలు పాటించడము, వాకింగ్ చేయడము, ధూమపానం అట్లాంటివి చేయకపోవడము, ఒకవేళ మన బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే వాటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇంకా స్ట్రెస్కు ఎక్కువగా లోను కాకుండా ఉండడము, యోగా మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేసుకోవడము, డైట్లో సలాడ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజెస్ అంటారు. ఇవన్నీ పాటిస్తే కనుక మనము ఈ హార్ట్ అటాక్ను, పారాలసిస్ను రావడానికి 80% తగ్గించుకోవడానికి మార్గం మనకు సైన్స్ చూపించింది. కాకపోతే అందరూ మనం అనుకుంటాం కానీ చేయడంలో లేజినెస్ వస్తుంది, ఎక్సర్సైజ్ వాకింగ్ చేయరు, మళ్ళీ జీహ్వ చేపలతోని అన్ని చీజ్ పిజ్జా బర్జర్స్ అట్లాంటివన్నీ తింటుంటారు. అది ఏమాత్రం కంట్రోల్ లేకుండా అతిగా భోజించిన, లేదంటే అసలే ఎక్సర్సైజ్ లేకపోయినా, కంటిన్యూస్గా కూర్చొని ఉన్న, ఇవన్నీ కూడా జబ్బులు రావడానికి ఎక్కువ కారణాలని తెలిసింది. సో మీ ఆరోగ్యం కాపాడుకునే మీ పంచసూత్రాలు ఏమిటంటే డైలీ హాయిగా కనీసం మినిమం 5 నుంచి 7 గంటల పాటు నిద్రించండి, మితంగా భుజించండి, ఏదైనా అతి సర్వత్ర వర్జేట్ అతిగా తినకూడదు, లైఫ్ అంటే చలనము, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మీకు ఏ విధమైన ఎక్సర్సైజ్ ఇష్టమైతే అది చేయండి, కనీసం రోజుకి 30 నిమిషాలు చేసి వారంలో 5 రోజులు చేసినా దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. దానికి తర్వాత మనము హాయిగా ఉండడము, స్ట్రెస్ లేకుండా ఉండడము చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎవరికైతే అన్ఫార్చునేట్లీ బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఉన్నాయో దానికి దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఈ జబ్బులు రాకుండా మనం 80% నివారించుకోవచ్చు.